నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ అరెస్టును ఖండిస్తూ విజయవాడలోని బీజేపీ కార్యాలయం ముందర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరెస్టును ఖండిస్తూ కేంద్రంలోని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ అక్రమ అరెస్టులను ఆమ్ ఆద్మీ పార్టీ బ్లాక్ డేగా అభివర్ణించి దేశంలోని అన్ని రాష్ట్రాలలోని బీజేపీ పార్టీ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేవీబీ వరప్రసాద్, పోతిన వెంకట రామారావు, జిఎస్ ఫణిరాజ్, ఆందోళన రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజా శ్రీనివాస్, ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ కంబంపాటి కృష్ణ, ఎం సత్యనారాయణ, మస్తాన్ బాషా, సురేష్ బాబు, పామర్తి రాంబాబు, సత్యనారాయణ, సత్యనారాయణ రాజు తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సిబిఐ అక్రమ అరెస్టును గుంటూరు జిల్లా మహిళా కన్వీనర్ రెహనా ఖండించారు.